నేను వాట్సాప్ గ్రూప్లన్నీ క్రియేట్ చేసుకోమంటున్నాను. అవసరం అయితే రేపు గవర్నమెంట్కే ఒక యాప్ే తీసుకొస్తాం. ఆ యాప్లో కలెక్టర్స్కి ఏం మెసేజ్లు ఇవ్వాలి, ఎంఆర్ఓలకి ఏం మెసేజ్లు ఇవ్వాలి, లాస్ట్ మైల్ ఏమి ఇవ్వాలి, అవన్నీ వర్కౌట్ చేసి. ఇప్పుడు టీసీఎస్ ఉంది, టాటా కన్సల్టెన్స్ సర్వీస్, టాటా గ్రూప్ అందరికి కలిసి ఒక యాప్ ఉంది. ఆ యాప్లో మొత్తం కన్జ్యూమర్స్తో సహా దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. దానివల్ల చాలా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుంది. టు స్టార్ట్ విత్ వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మా మంత్రులకి అందరూ క్రియేట్ చేసుకున్నాం, సీఎంఓని కూడా క్రియేట్ చేశాం, అన్నీ కూడా స్టార్ట్ చేశాం. దీనికి ఒక ఆర్కిటెక్చర్ ఇస్తాం. ఇది తీసుకుంటే చాలా వరకు మీకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. రియల్ టైంలో గవర్నెన్స్ ఇచ్చే అవకాశం వస్తుంది, ఎక్కడ లాప్సెస్ లేకుండా. రెండోది, కొన్ని మీరు మంచిని చెప్పడం, ప్రజలు ఎడ్యుకేట్ చేయడం. చెడు వచ్చినప్పుడు అది వాస్తవం అని తెలిసినప్పుడు మీరు కరెక్ట్గా సాక్ష్యాధారులతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్లో ఒక 5 PR క్రియేట్ చేసుకున్నాం మనం. వాట్ ఫార్? ఒక అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడికక్కడ చేసి తప్పులు కానీ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు కూడా జిల్లాలో వింగ్స్ ఉన్నాయి, మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న నేను చూశాను పట్టిపురంలో పోలీసులు, అక్కడ చిన్న 2 గ్రూపులకు గొడవ జరిగితే వాళ్ళు అక్కడ తోచుకుంటే దానిపైన ఇమీడియట్గా తెలుగుదేశం వాళ్ళు కొట్టారు, ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు, కాలర్ పట్టుకున్నారు అనేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూడండి ఎంత క్లియర్గా, అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలన్న వీళ్ళకి అర్థం కాదు. వదలమ్మని అడుగుతున్నా. ఓకే, దెన్ అది చొక్కా పట్టుకున్నట్టు చిత్రీకరించడం. అవి రైట్ టైంలో చెప్పకపోతే ఇప్పుడు కొంత ఫేక్ ఫెలోస్ అంతా వచ్చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఇలాంటి వేసే పరిస్థితి వచ్చారు. మొన్న మీరు చూశారు, ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం, పొలిటికల్ విక్టిమైజేషన్ చెయ్యం. అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. మళ్ళీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో. ఈరోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత. మనం తప్పులు చేస్తే మనకు కూడా అది జరుగుతుంది. దట్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ వెరీ క్లియర్లీ. మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను, ఏ తప్పు చేసిన వదిలిపెట్టం కానీ పొలిటికల్ విక్టిమైజేషన్ మాత్రం ఉండదు. మొన్న మాట్లాడుతూ 36 మందిని చంపేశారని ఢిల్లీకి పోయి ధర్నా చేశారు. మేము అసెంబ్లీ అడిగాం, ఆ 36 పేర్లు ఇవ్వండి, 36 మంది చంపేసి ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, ఎఫ్ఐఆర్ ఇవ్వండి, యాక్షన్ తీసుకుంటా. ఇంతవరకు ఇవ్వాలి. అంటే రాజకీయాలు కూడా మారాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి.